ఏం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? సర్కారే ఇంత అన్యాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం డేగ కన్నలా కన్ను వేసి కాపలా కుక్కగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళతో కుమ్మక్కైపోతే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోని ప్రతిపక్షం మాట్లాడుతుందా అంటే ప్రతిపక్షం కూడా వాళ్ళతోనే కలిసి డివెట్లాడుతుంది కదా, మరి ప్రజలకు ఎవరికి చెప్పుకోవాలి? జియో నంబర్ 3 గురించి, జియో నంబర్ 3 అంటే స్థానికంగా ఉన్న ఉద్యోగాలన్నీ స్థానికులకే రావాలి అని. పోని ఆ భద్రత ఉందా ఈరోజు? ఆ భద్రత కూడా లేకపోతే ఇక స్థానికులు గిరిజనులు ఎక్కడికి పోవాలి? కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ జియో 3 రద్దు చేస్తాం, మళ్ళీ స్థానికుల ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం. ఈరోజు సారీ జియో 3 రద్దు అయ్యింది, ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లి పోరాటం చేసైనా సరే మళ్ళీ జియో 3 అమలు చేస్తాం, మళ్ళీ జియో 3 అమలు చేస్తాం, స్థానికులకు వచ్చే ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం.